మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ రాళ్లను సరైన సమయంలో ఎప్పటికప్పుడు గుర్తించబడితే అవి తీవ్రమైన నష్టాన్ని కలిగించవు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సహజమైన పద్ధతిలో మూత్రపిండాలలో ఉన్న రాళ్లను ఎలా కరిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్రపిండాల లోపల ఖనిజ లవణాలతో కూడిన గట్టి పదార్థం ఏర్పడటం వల్ల అవే మీ కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. మూత్రపిండంలో ఏర్పడిన రాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. దానికి కారణం మూత్రపిండాలలో లేదా మూత్రనాళంలో ఏర్పడిన ఒక స్ఫటికాకార ఖనిజ పదార్థం. అదే సమయంలో స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించగలిగే పదార్థాలు మీ మూత్రంలో లేకపోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కిడ్నీ స్టోన్లో చాలా రకాలున్నాయి. స్ట్రూవెట్ స్టోన్ అనేది మూత్రనాళ ఇన్ఫెక్షన్ను కలుగచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ద్రవరూప పానీయాలను అస్సలు తీసుకోకపోయినా లేదా ఎక్కువగా తీసుకున్న వారిలో వస్తుంది. చాలా మందికి ఏర్పడే కిడ్నీ స్టోన్లో ఎక్కువగా కాల్షియం స్టోన్స్ మాత్రమే ఏర్పడతాయి. ఇది సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఈ ఆక్సలేట్ అనేది మీరు సహజంగా తీసుకునే ఆహార పదార్థాల నుంచి సంగ్రహించిన సమ్మేళనాల ద్వారా మీ కాలేయ సహాయంతో రోజువారీగా తయారవుతుంది. ఇక్కడ మేము చెప్పబోయే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి మీ కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తొలగించేలా చేస్తాయి. అవి ఏంటంటే, మొదటగా ఆపిల్ సైడర్ వెనిగర్ నిమ్మరసం. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు ఇది చాలా సమర్థవంతమైన పదార్థం. అలానే ఇది కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తోంది. ఈ రెండు పదార్థాల్లో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నందున అవి రాళ్లను కరిగించడానికి, అలానే రక్తం మరియు మూత్రంలో ఆల్కలైజ్ను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాన్ని, మలినాలను బయటకు పంపివేస్తోంది. కిడ్నీలో ఏర్పడిన స్టోన్స్ వల్ల ఏర్పడే బాధను నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇక ఈ ప్రయోజనాలను వెంటనే పొందడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్కు 6 నుంచి 8 ఔన్సుల మంచినీటిని జోడించండి. రోజంతా ఈ మిశ్రమాన్ని మీరు తాగాలి. మీరు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 8 ఔన్సుల గ్లాసుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ మీ శరీరంలో పొటాషియం స్థాయిలను తక్కువ చేయడమే కాకుండా బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఇక రెండవది నీటిని ఎక్కువగా తాగడం. మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లను బయటకి పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తగినంత నీటిని తాగకపోవడం కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక కిడ్నీలో రాళ్ల సమస్యను అధిగమించడానికి మీరు రోజుకు కనీసం 12 గ్లాసుల నీటిని తాగడం మంచిది. అలాగే ఏ సమయంలో మీరు డీహైడ్రేషన్కు గురి కాలేదని నిర్ధారించుకోవాలి. ఇక మూడవది ఆకుకూరలు. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి దోహదపడే విష వ్యర్థాలను పారద్రోలుతుంది. ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే క్రమంలో రాళ్లను కూడా బయటికి సులభంగా పంపిస్తుంది. ఇలాంటి ఫలితాలను పొందడానికి మీరు 1 కన్నా ఎక్కువ సెలేరీ కాడలను నీటిలో వేసి బాగా ఉడికించి ఆ నీటిని రోజంతా తాగాలి. మీరు తక్కువ రక్తపోటు లేదా షెడ్యూల్తో కూడిన శస్త్రచికిత్సలను కలిగి ఉన్నట్లయితే ఎక్కువ సెలేరీ కాడల కలయికలను జోడించకూడదు. మీరు సెలేరీ కాడల రసాన్ని లేదా సెలేరీ విత్తనాలతో టీ పానీయాలను వినియోగించవచ్చు. ఇవన్నీ కూడా శరీరంలో మూత్రంను ఎక్కువగా ఉత్పత్తి చేసి తద్వారా కిడ్నీలో రాళ్లను బయటకు పంపించేందుకు దోహదపడతాయి. ఇక నాలుగవది కిడ్నీ బీన్స్. కిడ్నీ బీన్స్ మెగ్నీషియంకు అద్భుతమైన మూల వనరుగా ఉంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకి సంబంధించిన లక్షణాలను తగ్గిస్తోంది. బాగా ఉడకబెట్టిన బీన్స్ నుంచి తయారైన రసము మీ మూత్రాశయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇవి రాళ్లను కరిగించి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపేలా చేయటంలో సహాయం చేస్తాయి. బీన్స్ రసం చేయడానికి దాని ప్యాడ్లు లోపల నుండి బీన్స్ తొలగించి ఆపై 6 గంటల వరకు మంచినీటిలో బాగా ఉడకబెట్టాలి. కిడ్నీలో ఉన్న స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి అలా తయారు చేసుకున్న బీన్స్ రసాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి దానిని బాగా చల్లబరచి ఆ రోజు మొత్తం ఈ పానీయాన్నే వినియోగించాలి. ఇక ఐదవది డండెలైన్ వేర్లు. సేంద్రియ డండెలైన్ మొక్కల వేర్లు మూత్రపిండాలను శుభ్రపరచడానికి, వాటి సాధారణ పనితీరుకు సహాయం చేస్తాయి. ఇది మూత్రపిండాలకు టానిక్గా పనిచేసి
పైత్యరస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చెడు వ్యర్థాలను తొలగించడానికి, మూత్ర ఉత్పత్తిని పెంచడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డాండెలాయన్స్ విటమిన్లు, ఏబిసిడి, పొటాషియం, ఐరన్, జింకు వంటి వివిధ ఖనిజాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు తాజా డాండెలాయన్ రసంను తయారు చేయవచ్చు, లేదా టీగా కూడా తీసుకోవచ్చు. మీరు ఈ రసాన్ని తాజాగా తయారు చేసుకోవాలనుకుంటే రుచి కోసం మీరు ఆరెంజ్ పీల్ను, అల్లం, ఆపిల్ వంటి వాటిని వాడవచ్చు. ఈ పానీయాన్ని రోజు మొత్తంలో 3 నుంచి 4 కప్పుల వరకు తాగాలి. ఇక 6వది దానిమ్మ రసం. ఇది మీ మూత్ర సంబంధ ఆమ్లత్వాన్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో మీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. దానిమ్మ రసం మీ కిడ్నీలో రాళ్లను ఏర్పరచగలిగే మలినాలను వదిలించుకోవడానికి సహాయపడే ఒక సహజ నిర్వీషీకరణ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు కావలసినంత దానిమ్మ రసాన్ని తీసుకోవచ్చు. విన్నారు కదా, ఇదండి సంగతి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.